ఐటీ ఉద్యోగాలంటే కేవలం కొన్ని విభాగాలకే పరిమితమన్న భావనను తొలగించేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డిజిటల్ విద్యా సదస్సులు నిర్వహిస్తోంది. అనంతపురం జేఎన్టీయులో నిర్వహించిన సదస్సుకు మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో ఐటీ సలహాదారు జేఏ చౌదరి, జేఎన్టీయు విసి శ్రీనివాస్ కుమార్, రిజిస్ట్రార్ కృష్ణయ్య, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఫైకేర్ సొల్యూషన్స్ కంపెనీ ఆధ్వర్యంలో ఫార్మా ఉద్యోగాల కోసం జాబ్ మేళా జరిగింది. ఐటీ ఫార్మా రంగంలో ఉంది, ఐటీ హెల్త్ కేర్ రంగంలో ఉంది, ఐటీ గవర్నమెంట్లో ఉంది, ఐటీ డిఫెన్స్లో ఉంది, ప్రతి చోట కూడా ఐటీ అన్ని అట్లా స్ప్రెడ్ అయిపోయింది. చాలామంది ఐటీలో జాబ్స్ కావాలంటే ఓన్లీ టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటివి చూస్తున్నా కానీ మిగతా చూడడం లేదు. ప్రతి సెక్టర్లో కూడా, అగ్రికల్చర్లో కూడా, అగ్రిటెక్లో ఈ మధ్యలో మేము ఒక కాన్ఫరెన్స్ వైజాగ్లో పెట్టడం జరిగింది. బిల్ గేట్స్ వీళ్ళంతా కూడా వచ్చారు. అగ్రిటెక్లో కూడా లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. మన వాళ్ళు చాలామందికి ఐటీ అంటే ఒక ఐటీ కంపెనీ వాళ్ళే ఉద్యోగం ఇవ్వాలనే అపోహలు ఉన్నాయి. అట్లా కాదు, ప్రతి సెక్టర్లో కూడా ఐటీ వాళ్ళు కావాలి. ఈ తరుణంలో ఈ డిజిటల్ సమ్మిట్లు పెట్టి ఐటీ జాబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ విధమైన ట్రైనింగ్ తీసుకుంటే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అది తెలియజేయడానికి ఈరోజు ఈ సమ్మిట్ పెట్టాము. అమరావతిలో మా ఆఫీస్ కోసము ఫైకేర్ అనే ఆఫీస్ మాది. అక్కడ మెడికల్ కోడింగ్ అండ్ బిల్లింగ్ చేస్తాము. అక్కడ నుంచి ఇక్కడ బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఫార్మా డి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయటమని జేఏ చౌదరి గారు ఏపీటా ఆర్గనైజేషన్ అందరూ వచ్చి మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే వీ కేమ్ హియర్ టు డూ సమ్ ప్లేస్మెంట్స్. వీఆర్ ఏబుల్ టు ఇంటర్వ్యూ అబౌట్ 100 క్యాండిడేట్స్ అండ్ వీఆర్ పికింగ్ ఆల్మోస్ట్ 40 to 50 పీపుల్ అవుట్ ఆఫ్ దెమ్.